ఇళ్ల పట్టాల పంపిణీ కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే. టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి ఎన్నికలు వస్తున్నాయని, మళ్లీ ప్రజలను మరొక్కసారి మోసం చేసి ఓట్లు దండుకోవాలనే దురుద్దేశంతోనే ఇళ్ల పట్టాల పంపిణీకి తెరలేపారు. శామీర్పేట మండలం బొమ్మరాస్పేట గ్రామంలో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ సర్వే నంబర్ 311లో గ్రామంలోని పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. ఈరోజు మంత్రి మల్లారెడ్డి అదే స్థలంలో మళ్లీ గ్రామంలో సభ పెట్టి కొత్తగా పట్టాల పంపిణీ చేపడుతున్నామని, ఓట్ల కోసం దొంగ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిని గమనించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సభను అడ్డుకుని మంత్రి మల్లారెడ్డిని నిలదీశారు. ఈనాడు మళ్ళీ అవే పట్టాలను వేరే వాళ్ళకి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. గ్రామస్తులకు దక్కాలని, అర్హులైనటువంటి వాళ్ళకు దక్కాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆనాడే అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా మేము 200 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇలాంటి పంచే పని లేకుండా వాళ్ళు ఈ విధంగా ప్రజలను మళ్ళొకసారి దళిత బంధు పేరుతో, పట్టాల పేరుతో, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో పేద ప్రజలను మోసం చేస్తున్నారు. ఈరోజు ఇక్కడే బొమ్మరాజపేట మండలంలో, బొమ్మరాజపేట గ్రామంలో, శామీర్పేట మండలం, మేము శామీర్పేటలో కానీ బొమ్మరాజపేటలో 2009లోనే పట్టాలు ఇచ్చాం. మళ్ళొకసారి దొంగ నాటకం ఆడుతూ ప్రజలను మోసం చేసే విధంగా మంత్రి మల్లారెడ్డి ఇక్కడికి వచ్చింది. అది ఒక్కడే కాదు, ఆయన ఒక కాలేజీలో ఆయన చెరువులు కబ్జాలు చేసి, కుంటలు కబ్జాలు చేసి 40,000 మంది విద్యార్థులు నిన్న మనం టీవీలలో చూసినాం, అన్ని మునిగిపోయినాయి. అలాంటి దాని విధంగా పోలీసు వాళ్ళని పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు.